వైసీపీ ప్రభుత్వం గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో 4 సిద్ధం సభలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 3 సభలను దిగ్విజయంగా పూర్తి చేసింది. 4వ సభను ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో 5వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు సభను ఏర్పాటు చేయనున్నట్లు అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి హనిమిరెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలకు జగన్ అంటే ఏంటో ఈ సభ ద్వారా నిరూపిస్తామంటున్న హనిమిరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం విజయం సాధింపే లక్ష్యంగా భారీ జనసమీకరణతో సిద్ధం పేరుతో 4 బహిరంగ సభలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 3 సభలను దిగ్విజయంగా నిర్వహించారు. చివరిది మరియు 4వదైనటువంటి సభని బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో నిర్వహించేందుకు ఇప్పటికే శరవేగంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొదట 3వ తేదీ అనుకున్న 5వ తేదీన ఈ సిద్ధం సభను ఏర్పాటు చేసేందుకు చెన్నై కోల్కతా జాతీయ రహదారి పక్కనే ఉన్న పి గుడిపాడులో ఈ సభ ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ హనుమరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ సిద్ధం సభకు సంబంధించి ఎంతమంది జనాలు వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? 3వ తేదీన జరగాల్సిన సిద్ధం సభ 10వ తేదీకి పోస్ట్ పోనింది. ఎందుకంటే ఏర్పాట్లు మొత్తం పూర్తి అవ్వని చెప్పి ఆలోచనతో 10వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు పెద్దలు. రేపు ఈ జరగబోయే ఈ సిద్ధం సభతో రాష్ట్రం వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో, జగన్మోహన్ రెడ్డి హవా ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఏంటో ప్రతిపక్షాలకు కానీ టీడీపీ నాయకులకు కానీ తెలిసేలా చేయాలని చెప్పి మా ఉద్దేశం. ఈ సభకు సుమారు ఎన్ని నియోజకవర్గాల నుంచి ఎంతమంది జనసమీకరణ జరగచ్చు? ఎంతమంది వచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను ఇక్కడ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది? చివరి సభ అయినటువంటి సిద్ధం సభకి 36 నియోజకవర్గాల నుంచి దగ్గర 15 నుంచి 16 లక్షల మంది వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా భోజనానికి కానీ వాటర్ కానీ మజ్జిగ కానీ దేనికి ఇబ్బంది లేకుండా హాస్పిటాలిటీ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సిద్ధం సభ ద్వారా మీరు ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఈ సిద్ధ సభ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అబద్ధాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే తిప్పికొట్టే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు మోసం చేసినా, మాయమాటలు చెప్పినా నమ్ముతారని చెప్పి వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రజలు అప్డేట్ అయ్యారు, ఎప్పటికప్పుడు చైతన్యవంతులవుతున్నారు ప్రజలు. అందువలన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఒక్క మాటను కూడా నమ్మే పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేటువంటి ఈ సభను నవ్వుతో నవ్వు భవిష్యత్ అనే విధంగా సుమారు 36 నియోజకవర్గాలకు సంబంధించి 16 లక్షల మంది హాజరయ్యేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లు చెప్తున్నారు. అంతేకాకుండా సభకు వచ్చేటువంటి జనాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఇక్కడ హనుమిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు తిరిగే లేదంటూ చంద్రబాబు అబద్ధాలను కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ ఆయన ఖండిస్తున్న పరిస్థితి. పిచ్చుకల గుడిపాడు నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్.